हाय फ्रेंड्स, मरम रहस्यम रुजु चैनल को स्वागत। फ्रेंड्स, कंटी चूपु चाला मन की कंटी चूपु समस्या उंटाई। वर्षाकाल दोरिके ओक अपरूपमैन मूलिक तोटी कंटी चूपुनु शक्तिवंतंगा चेसुकुने विद्य अंटे वैद्यम चेप्पबोतुन्नानु। फ्रेंड्स, अयिते दीनि गुरिंचि मुंदुगा तेलुसुकुने मुंदु मनकु कावाल्सिन वस्तुवुलु एंटि अनेदि तेलुसुकुंदाम। मुंदुगा मनकु कावाल्सिनदि उत्तरेन चेट्टु वेर्लु ఒక 20 గ్రాములు, సైంధవ లవణం ఒక 20 గ్రాములు, 40 గ్రాముల తేనె లేదా ఒక 50 గ్రాములు కాని 100 గ్రాములు కాని తేనె ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ ఉత్తరేన చెట్టు వేరు చూర్ణము సైంధము ఈ తేనెలో కలిపి పెట్టుకోవాలి ముందుగా. తర్వాత మనం చేయవలసింది ఏంటంటే, ఈ వర్షాకాలంలో దొరికే చెట్టు కామంచి చెట్టు అంటారు. ఈ కామంచి చెట్టు సమూలంగా అంటే వేళ్ళతో సహా తీసుకొచ్చి దాని వేళ్ళను మంచిగా కడిగి ఆ చెట్టును సమూలంగా దంచి దాని నుంచి రసము తీయాలి. అంటే నీళ్లు పోయకుండా నిజరసం తీయాలన్నమాట. ఒక చెట్టు కానీ రెండు చెట్లు కానీ తీసుకొచ్చుకొని ఆ రసము ఒక లీటర్ మోతాదులో తీసుకోవాలి. తీసుకొని ఫ్రెండ్స్, దానికి రెట్టింపు అంటే 2 లీటర్ల నువ్వుల నూనె తీసుకొని నువ్వుల నూనె లోపల ఒక నువ్వులను తీసుకొని ఒక బాణలు తీసుకొని బాణం లోపల ఈ నువ్వుల నూనె పోసి తర్వాత ఈ రసం అనేది అందులోపల పోయాలి. తర్వాత ఈ ఉత్తరేణ వేరుచూర్ణము సైంధవ లవణము ఈ తేనె కలిపెట్టుకున్నది కదా పదార్థాన్ని, తర్వాత అందులో వేయాలి. చిన్న మంట మీద దాన్ని వేడి చేయాలి. ఫ్రెండ్స్, అందులో ఉన్న రసం మొత్తము ఇంగిపోయి నూనె మాత్రమే మిగిలేదాకా సన్నని మంట మీద వేడి చేయాలి. వేడి అయిన తర్వాత ఇలా వేడి చేయడం తర్వాత చివరికి నూనె మాత్రమే మిగిలిన తర్వాత ఆ నూనెను దించుకొని చల్లార్చి వడగట్టి ఒక గాజు సీసాలో భద్రపరచుకోవాలి. ఫ్రెండ్స్, ఈ యోగము ఏ విధంగా పాటించాలి? ఆహార నియమాలు ఏంటంటే, ఫ్రెండ్స్, ఇది ఈ నూనె ఒక స్పూన్ మోతాదులో తీసుకోవాలి. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళైతే అర స్పూన్ మోతాదులో తీసుకోవాలి. ఆహార నియమాలు ఏమిటంటే, సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే మాంసము తీసుకోకూడదు, మద్యము తాగకూడదు. ఫ్రెండ్స్, ఈ విధంగా చేసినట్టయితే చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది మరియు ఇది ఎంతో శక్తివంతమైనది. దీన్ని ఉదయము భోజనం తర్వాత ఒక స్పూను, సాయంత్రము భోజనం తర్వాత ఒక స్పూను తీసుకున్నట్టయితే చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది. ఇది వాడడం వల్ల కంటి చూపు ఏ విధంగా అయితే అంటే గద్ద, మనం ఏమంటాము గద్ద అంటాం కదా, ఆ గద్దకు ఎలాంటి శక్తి ఉంటుందో అంతటి శక్తివంతమైన కంటి చూపు అయితే వస్తుందన్నమాట. అంటే ఎంతటి దూరమైన చూడగలిగే శక్తి అనేది కంటికి వస్తుంది. అందుకోసమని ఈ శక్తివంతమైనది ఇప్పుడు ఈ వర్షాకాలంని మనం సేకరించి చేసుకుంటైతే అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంకేమన్నా మీకు డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. మరియు మన ఛానల్ని వలన సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకేమన్నా ఏమైనా చెట్ల గురించి తెలుసుకుంటే మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.